పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శాసన మండలిలో జరిగిన తీరుకు నిరసనగా అంబేద్కర్ సెంటర్ నుంచి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకటరావు పాల్గొని మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల చేత మెజార్టీతో గెలిచి పదవుల్లోకి వచ్చాము అని, రేపు జగన్మోహన్ రెడ్డితో 151 మంది ఎమ్మెల్యేలు కలిసి కూర్చుని శాసన మండలిని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తామని శాసన మండలి చైర్మన్ గ్యాలరీలో దొంగ రాజకీయాలు చేశారని, ఒక పక్క శాసన మండలి జరుగుతుండగా లోకేష్ ఫోన్లో మాట్లాడి దొంగ రాజకీయాలు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల శన వెంకన్న స్వామి ఆలయం వద్ద మొన్న జరిగిన శాసన మండలిలో జరిగిన తీరికి నిరసనగా వాళ్ళ నిర్ణయించి ప్రజల చేత అంటే సుమారుగా మన నియోజకవర్గం 232,000, అదేవిధంగా 175 కాన్స్టిట్యూన్సీలో 151 మంది ఎమ్మెల్యేలని ప్రజలు సుమారుగా 200,000 ఓట్లతో మమ్మల్ని ఎన్నుకునిబడి మేము ఏదైనా పార్టీలకు అతీతంగా యాక్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఒక రాజ్యాంగం అది. ఆ విధంగా కాకుండా నేను తప్పు చేశానని డైరెక్ట్గా మన చైర్మన్ గారు చెప్పడం చాలా బాధాకర విషయం. దీన్ని ఇవాళ సుమారు దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కానీ ఒక కేంద్రపాలితలు కానీ ఎక్కడా లేని విధానంగా 6 రాష్ట్రాల్లోనే ఈ శాసనమం దాన్ని శాసనసభ రద్దు చేసే దిశగా మా నాయకుడు మీ అంతా నిర్ణయం తీసుకోబడింది. ఎందుకంటే వాళ్ళు ఎంత గౌరవమైన పదవులు ఉన్నా చైర్మన్ గారు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని దాన్ని నిరసిస్తూ ఇవాళ ఈ ద్వారకా దీంట్లో ఈ ర్యాలీ చేసామని మీ అందరికీ తెలియజేస్తాం.